నమస్తే వెల్కమ్ టు రాపిడ్ న్యూస్ నేను బలరామ్ సూపర్ స్టార్ కృష్ణ పెద్దకుమారుడు మహేష్ బాబు సోదరుడు కట్టమనేని రమేష్ బాబు అనారోగ్యంతో కన్నుమూశారు కాలయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏజి ఆసుపత్రికి తరలిస్తుండగా రమేష్ బాబు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు ఈయన గతంలో పలు చిత్రాల్లో నటించడంతో పాటు అర్జున్ అదితి సినిమాలకు నిర్మాతగాను వ్యవహరించారు నటుడు నిర్మాత ఘట్టమనేని రమేష్ బాబు మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు ఘట్టమనేని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్ రమేష్ బాబు ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు నటుడు కృష్ణ పుత్ర శోకాన్ని దిగమింగుకోవాల్సిన క్లిష్ట సమయం ఇది ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు మనోస్థైర్యాన్ని ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు కుప్పంలో మైనింగ్ మాఫియా పెంచుమీరిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు శాంతిపురం మండలం సి బండపల్లెలో ఓ క్వారీని పరిశీలించిన ఆయన కుప్పంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాఫియా అరాచకాలు సృష్టిస్తోందన్నారు పెద్దిరెడ్డికి మంత్రిగా కొనసాగే అర్హత లేదన్న బాబు అక్రమ మైనింగ్పై గ్రీన్ ట్రిబ్యునల్కి ఫిర్యాదు చేస్తామన్నారు మైనింగ్ మాఫియాతో వైసీపీ నేతలు కోట్లు సంపాదిస్తున్నారని చంద్రబాబు ఆ డబ్బునే కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో పంచారని ఆరోపించారు కుప్పంలో తాను అక్రమ గ్రానైట్ మైనింగ్ చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు ఎన్నికల్లో ఓడిపోయారు కాబట్టి చంద్రబాబు బాధపడుతున్నారని అన్నారు చంద్రబాబును కుప్పంలో ఓడించి సీఎం జగన్కు కానుకగా ఇస్తామన్నారు చంద్రబాబు ఎన్ని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు సీఎం కేసీఆర్తో కేరళ సీఎం పినరై విజయన్ భేటీ అయ్యారు సిపిఎం కేంద్ర కార్యవర్గ సమావేశాల్లో హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన పినరై విజయన్ను కేసీఆర్ లంచ్కు ఆహ్వానించారు దీంతో ప్రగతి భవన్ కు చేరుకున్న విజయన్ కేరళలో పెట్టుబడులు బీజేపీ విధానాలపై చర్చించారు చంద్రబాబు పొత్తు లేకుండా గెలిచిన సందర్భాలు లేవని మంత్రి బాలినేని శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు జనసేన పార్టీ పొత్తు కోసం చంద్రబాబు పాకులాడుతున్నారని అన్నారు ఎన్ని ఎత్తుగడలు వేసినా జగన్మోహన్ రెడ్డిని ఓడించలేరని పేర్కొన్నారు కాగా గుంటూరు జిల్లా కొండబీడిలోని పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు తెలుగు రాష్ట్రాలపై బీజేపీ సవత ప్రేమ చూపుతోందని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు కరోనా పేరుతో రద్దు చేసిన రైళ్లను తిరిగి పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు కడప జిల్లాలోని కమలాపురం నందలూరు రాజంపేట రైల్వే స్టేషన్లలో అన్ని రైళ్లను ఆపాలని అన్నారు గతంలో ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని మండిపడ్డారు దీనికి నిరసనగా ఈ సోమవారం జిల్లాలోని అన్ని రైల్వే స్టేషన్లలో రైల్ రోకో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి శంకర్ నారాయణ ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆక్సిజన్ తదితర సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని వైద్యాధికారులకు మంత్రి ఆదేశాలిచ్చారు ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని సూచించారు భద్రాచలం రాముని సన్నిధిలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఉత్సవాల్లో భాగంగా స్వామివారు శనివారం పరశురామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ముందుగా వేద మంత్రాల నడుమ స్వామివారిని ఊరేగించారు అనంతరం మండపానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు కరోనా నిబంధనల మేరకు కొద్దిమంది భక్తులకు మాత్రమే దర్శనం కల్పించారు పశ్చిమ గోదావరి జిల్లా మాటేవరు శ్రీ వేణుగోపాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల శత జయంతి వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులంతా పాల్గొన్నారు ముఖ్య అతిథులుగా మంత్రి రంగనాథరాజు శాసన మండలి చైర్మన్తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు దేశ విదేశాల నుంచి విచ్చేసిన పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు వైసీపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు విమర్శించారు ఎరువులు మద్యం ధరలు సినిమా టికెట్ల అంశాలను తెరపైకి తెచ్చి ప్రభుత్వంలో లోపాలను ప్రజలు మరిచిపోయేలా చేయడమే జగన్ ఉద్దేశమని ఆరోపించారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు నిరసన కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ఈ ధర్నాలో పలువురు టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు కర్నూలు జిల్లా వెలుగోడు పట్టణంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు రబీ సీజన్లో పంటలకు తెలుగు గంగ కాలువ నుండి సాగునీటిని అందించాలని వారు డిమాండ్ చేశారు 4000 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు వదలడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే ఈ నీటిని నిలిపివేయాలని అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం ఏ పోలవరంలో కోడి కత్తులను విక్రయిస్తున్న
యడ్లపల్లి బ్రహ్మం అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 500 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఏడాది సంక్రాంతి పండుగలో కోడి పందాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని జంగారెడ్డిగూడెం సిఐ బాల సురేష్ హెచ్చరించారు. విశాఖపట్నం జిల్లా పెద్దుర్తిలో ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ను జీవీఎంసీ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ ఆవిష్కరించారు. ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషిస్తోందని శ్రీధర్ అన్నారు. జీవీఎంసీ అభివృద్ధికి కూడా ప్రైమ్ 9 మంచి పాత్ర వహించాలని కోరారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలోని శ్రీ సత్యదేవ జూనియర్ కాలేజీలో సంక్రాంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. అన్నవరం దేవస్థానం అధికారులతో పాటు కళాశాల ప్రిన్సిపల్ భోగి మంటలను వెలిగించి ఉత్సవాలను ప్రారంభించారు. పొంగలి తయారు చేసి సూర్యదేవునికి నైవేద్యంగా సమర్పించారు. విద్యార్థులంతా సాంప్రదాయ వస్త్రాలను ధరించి గొబ్బెమ్మల చుట్టూ నృత్య ప్రదర్శనలు చేపట్టారు. ముగ్గుల పోటీలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి నిర్వాహకులు బహుమతులు అందజేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో నీటి సరఫరాతో పాటు విద్యుత్ అంతరాయం కల్పిస్తున్నారంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా ఓయూలోని ప్రధాన రహదారిపై విద్యార్థులు బైఠాయించారు. యాజమాన్యం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంతవరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ కోసంపూడి మహేష్ ఆధ్వర్యంలో ప్రైమ్ 9 న్యూస్ 2022 క్యాలెండర్ను ఆవిష్కరించారు. సమాజంలో జరుగుతున్న వార్తలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందిస్తున్న ప్రైమ్ 9 న్యూస్ యాజమాన్యానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సచివాలయ వార్డ్ హెల్త్ వర్కర్లపై ప్రభుత్వం వివక్ష చూపడం సరికాదని హెల్త్ వర్కర్స్ సంఘం అధ్యక్షురాలు విజయ కుమారి ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రొహిబిషన్ పీరియడ్ డిక్లరేషన్ను ప్రభుత్వం వాయిదా వేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు కడప డిఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్చూరులోని ఇసుక దర్శిలో ప్రైమ్ 9 న్యూస్ క్యాలెండర్ పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రైమ్ 9 న్యూస్ యాజమాన్యానికి ప్రేక్షకులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ నేతలు ఘనంగా నిర్వహించారు. మేడ్చల్ మల్కాజ్గిరిలో టీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం దివ్యాంగులకు వీల్ చైర్స్ అందజేశారు. చర్చ్ ఫాదర్స్ వారి కుటుంబ సభ్యులకు కార్పొరేటర్ సునీత రామ్ ఆధ్వర్యంలో మైనంపల్లి హనుమంతరావు వస్త్ర పంపిణీ చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. హుస్నాబాద్ పట్టణంలో 8 ఇళ్లలో చోరీకి పాల్పడి భీభత్సం సృష్టించారు. ఈ చోరీలో భారీగా నగలు నగదు అపహరణకు గురైనట్టు తెలుస్తోంది. బాధితుల ఫిర్యాదు మేరకు సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. క్లూస్ టీమ్ సహాయంతో దొంగలను కనిపెట్టే పనిలో పడ్డారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం మాల్యాలలో వైసీపీ నాయకుల దౌర్జన్యంపై బీజేపీ నేతలు నిరసనకు దిగారు. సర్పంచ్ ఎన్నికల్లో సహకరించలేదని రైతు లక్ష్మణ పొలానికి వెళ్లే దారిని వైసీపీ నాయకులు మూసేశారు. దీంతో రైతు పొలంలో కూర్చుని బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి నిరసనకు దిగారు. వైసీపీ నేతల అరాచకాలకు ఇది ఒక ఉదాహరణ అని బైరెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం నంది వెలుగులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భట్టిప్రోల నుంచి మంగళగిరికి తల్లిదండ్రులు పిల్లవాడితో కలిసి వెళ్తుండగా స్కూటీ అదుపు తప్పిన ఘటనలో పామర్రు జానకి మృతి చెందింది. రోడ్డుపై మట్టి ఉండటం వల్లే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మృతురాలి తల్లిదండ్రులు 2 ఏళ్ల బాలుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. జానకి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హనుమకొండ జిల్లా కేంద్రంలోని రోహిణి ఆసుపత్రి వసతి గృహంలో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రవళి ఫ్యాన్కు ఉరివేసుకుని కనిపించడంతో తోటి విద్యార్థులు గమనించి ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. గ్రామీణ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి కరాటే శిక్షణ అందిస్తున్న వెల్దుర్తి ప్రభుత్వ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడిని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అభినందించారు. ఈ సందర్బంగా మెదక్ జిల్లా వెల్దుర్తిలో 102 మంది విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా కరాటే గుర్తింపు సర్టిఫికెట్లను అందజేశారు. శిక్షణ అందిస్తున్న
ఫిజికల్ డైరెక్టర్ ప్రతాప్ సింగ్ రాథోడ్ సేవలు మరువలేనివని ఎమ్మెల్యే కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. రైతు బంధు పథకం రైతులకు ఆర్థిక భరోసాగా ఆదుకుంటుందని ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ తెలిపారు. మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రంలో రైతు బంధు సంబరాల్లో భాగంగా ఎద్దుల బండిపై ఊరేగింపుగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు రైతులు పాల్గొన్నారు. జీవో 317 పై పోరాటం ఆగదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ స్పష్టం చేశారు. ఉద్యోగులు నిరుద్యోగులకు భరోసా కల్పించడానికే జాతీయ నేతలు రాష్ట్రానికి వస్తున్నారని తెలిపారు. ఉద్యోగులను సంప్రదించకుండా 4 గోడల మధ్య జీవో తీసుకొచ్చారని ఆరోపించారు. జీవో సవరించాలని రేపు వరంగల్లో చేపట్టే నిరసనలో అసోం సీఎం పాల్గొంటారని చెప్పారు. జీవోపై ప్రభుత్వం వెనక్కు తగ్గకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని లక్ష్మణ్ హెచ్చరించారు. రాజకీయ లబ్ధి కోసమే జీవో 317పై బీజేపీ నాటకాలు ఆడుతోందన్నారు మంత్రి హరీష్ రావు. టీఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ పై మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు ఘాటుగా స్పందించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే జీవో వచ్చిందని స్పష్టం చేసిన మంత్రి బీజేపీ జాతీయ నాయకులు ఇష్టారీతిగా అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం చౌహాన్ పై మంత్రి గంగుల కమలాకర్ కౌంటర్ అటాక్ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశిస్తే చౌహాన్ కు భయం అంటే ఏంటో చూపించే వాళ్లమని హెచ్చరించారు. టీఆర్ఎస్ తలుచుకుంటే నీ విమానం హైదరాబాద్ లో దిగేదా అంటూ ఫైర్ అయ్యారు. బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మోదీకి పంజాబ్ లో తగిన నిరసన కంటే ఎక్కువ నిరసన సెగ చూడాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పై మంత్రి తలసాని విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేలను కొని శివరాజ్ సింగ్ సీఎం అయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దొడ్డిదారిన సీఎం అయిన శివరాజ్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని తలసాని అన్నారు. టీఆర్ఎస్ పథకాలపై బీజేపీ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. ఇగురం పుస్తకం రోజు రోజుకి విశేష ఆదరణ పొందుతోంది. విడుదలైన వారం వ్యవధిలోనే అత్యధిక కాపీలు అమ్ముడవడంతో పుస్తక రచయిత గంగాడి సుధీర్ను మంత్రి కేటీఆర్ అభినందించారు. హైదరాబాద్ లో కేటీఆర్ ను కలిసి పుస్తకాన్ని అందించారు రచయిత గంగాడి సుధీర్. త్వరలో సిరిసిల్లలో నిర్వహించే పుస్తక పరిచయ సభకు మంత్రిని ఆహ్వానించారు. బీజేపీ నేతలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. తెలంగాణలోని పథకాలను కేంద్ర ప్రభుత్వ పెద్దలే ప్రశంసిస్తుంటే రాష్ట్రంలో అబద్దాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ బీజేపీ నేతలు రాసిచ్చే స్క్రిప్ట్ అంతా ఒక్కటే అని కేవలం డబ్బింగ్ ఆర్టిస్టులు మాత్రమే మారుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఉన్న పథకాలు ఏ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. యువ న్యాయవాదులు న్యాయ విద్యలో పరిజ్ఞానం సంపాదించాలని జస్టిస్ పి వెంకట్రామరెడ్డి, జస్టిస్ జె చలమేశ్వర్లు అన్నారు. జస్టిస్ చంద్రకుమార్ రచించిన క్రాస్ ఎగ్జామినేషన్ ఎలా చేయాలి, హౌ టు క్రాస్ ఎగ్జామినేషన్ అనే పుస్తకాలను వారు ఆవిష్కరించారు. న్యాయవాద వృత్తిలో తన అనుభవాలను వివరిస్తూ యువ న్యాయవాదులకు ఉపయోగపడేలా ఈ పుస్తకాలను రచించినట్లు జస్టిస్ చంద్రకుమార్ తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు నేడు సీఎల్పీ సమావేశం కానుంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయాలపై సీఎల్పీలో చర్చించనున్నారు. వనమ రాఘవ బాధితులకు అండగా ఉండేలా కార్యాచరణ, పార్టీలో కొంతకాలంగా జరుగుతున్న అంతర్గత విషయాలపై పార్టీ కార్యాచరణ లాంటి పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. బీజేపీ నాయకులు జిన్నా టవర్పై జెండా ఎగురవేస్తామనడంతో గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జిన్నా టవర్ వద్ద పోలీసులు ఉదయం నుంచి పహారా కాస్తున్నారు. జిన్నా పేరును తొలగించి టవర్కు అబ్దుల్ కలాం పేరు పెట్టాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పేరు మార్చకపోతే టవర్ను ధ్వంసం చేస్తామని హెచ్చరించిన కాషాయ నేతలు ఈరోజు టవర్పై జెండా ఎగురవేస్తామని ప్రకటించడంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బండి సంజయ్ అరెస్టుపై ప్రధాని మోదీ ఆరా తీశారు. బండి సంజయ్కు ఫోన్ చేసిన ప్రధాని తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఉద్యోగుల బదిలీలపై విడుదల చేసిన జీవో 317కు వ్యతిరేకంగా బండి సంజయ్ చేపట్టిన జనజాగరణ దీక్షపై ప్రధాని వివరాలు అడిగి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇందిరాపార్క్ వద్ద తలపెట్టిన దీక్షను వాయిదా వేసుకున్నారు. సంగారెడ్డి జిల్లాలోని గ్రామ పంచాయతీ పరిధిలో లేఅవుట్ ఇండ్ల నిర్మాణాలను ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ద్వారా క్రమబద్ధీకరణ చేయాలంటూ జగ్గారెడ్డి నిరసన దీక్ష చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే హైకోర్టు ఆదేశాల మేరకు జగ్గారెడ్డి దీక్షకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో సంక్రాంతి తర్వాత దీక్షపై నిర్ణయం తీసుకుంటారని జగ్గారెడ్డి తెలిపారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పై
రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘాటుగా విమర్శలు గుప్పించారు. టిఆర్ఎస్ పార్టీది రహదారి అయితే బీజేపీది అడ్డదారి అన్నారు. చౌహాన్ దొడ్డిదారిలో సీఎం అయ్యారని విమర్శించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి మరో ముఖ్యమంత్రిపై ఇష్టానుసారం మాట్లాడడం సరైంది కాదన్న శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ అంటే ఏంటో మీ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతిని అడిగి తెలుసుకోవాలని సూచించారు. ఐదు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను ఏడు విడతల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 690 శాసనసభ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. పాత పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో వర్మ రాఘవకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. పాల్వంచ ఎస్పీ ఆఫీసులో పోలీసులు విచారణ అనంతరం 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ రెండో మెజిస్ట్రేట్ తీర్పు ఇచ్చారు. వర్మ రాఘవేంద్రను భద్రాచలం సబ్జైలుకు తరలించారు. రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో రిమాండ్ విధించారు. తమిళనాడు తిరుప్పూర్ జిల్లాలోని ఓ ఆలయ మూల విరాట్ను హాజరుపరచాలంటూ దిగువ కోర్టు సమన్ను జారీ చేయడంపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేవుడికే సమన్ను జారీ చేయడం ఏంటని ప్రశ్నించింది. తిరుప్పూరు జిల్లా సివిరిపాళయం పరమశివన్ ఆలయంలో మూల విరాట్ గతంలో చోరీకి గురైంది. పోలీసులు ఆ విగ్రహం ఆచూకీని కనుగొని దానిని ఆలయ నిర్వాహకులకు అప్పగించారు. ఎప్పటిలానే ఆ విగ్రహాన్ని గర్భాలయంలో ప్రతిష్ఠించి కుంభాభిషేకం కూడా నిర్వహించారు. పంజాబ్లో ప్రధానికి జరిగిన అవమానానికి నిరసనగా గుంటూరు గాంధీ విగ్రహం దగ్గర బీజేపీ నేతలు మౌన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మోదీపై పంజాబ్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభానికి వెళ్లిన పీఎంకు రక్షణ కల్పించకుండా నడి రోడ్డుపై నిలబెట్టడం దారుణమన్నారు. ప్రకాశం జిల్లా త్రిప్రాంతక మండలం రాజుపాలెంలో దివంగత వంగవీటి రంగా నూతన విగ్రహాన్ని టీడీపీ నేత వంగవీటి రాధ ఆవిష్కరించారు. విగ్రహ ఆవిష్కరణలో అన్ని పార్టీల నాయకులు పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని వంగవీటి రాధ తెలిపారు. రంగా చనిపోయి 33 ఏళ్లైన రాజుపాలెంలో రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారంటే ఆయనపై ఎంతో అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చని కొనియాడారు. కరోనా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వరదాచారి. వ్యాక్సిన్ ప్రక్రియ వేగవంతం చేస్తున్నామని, 15 ఏళ్ల పైబడిన టీనేజర్లందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన కోరారు. కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 220 ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులో ఉన్నాయని అన్నారు. అత్యవసర సేవలు అందించేందుకు 28 మంది డాక్టర్లు నిత్యం అందుబాటులో ఉంటారని తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఎట్టకేలకు విరస మహాసభలు నిర్వహిస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ రచయితల సంఘం పేరుతో జిల్లాలో 2 రోజుల పాటు జరిగే మహాసభలకు పోలీసులు అడుగడుగున ఆంక్షలు విధించారు. విరసం నేతలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పెద్ద సంఖ్యలో మహాసభకు చేరుకున్న నేతలు పోలీసుల ఆంక్షలను లెక్క చేయకుండా మహాసభను నిర్వహిస్తున్నారు. పోలీసుల తీరుపై రచయితల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వరుస దొంగతనాలతో జోగులాంబ గద్వాల్ జిల్లాలోని కొత్త హౌసింగ్ బోర్డు ప్రజల ఆందోళనకు గురవుతున్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేసిన దొంగలు దొంగతనాలకు పాల్పడుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొత్తం 11 తులాల బంగారం, 3 తులాల వెండి, 50,000 రూపాయల నగదు అపహరించినట్టు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. హనుమకొండ జిల్లా కొత్తకొండలో ప్రసిద్ధి చెందిన శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 10 నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం స్వామివారి కళ్యాణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 18వ తేదీ అగ్నిగుండాల ప్రవేశంతో ముగియనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. కరోనా నేపథ్యంలో భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారులు సూచించారు. గూగుల్కు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రకటనల ఆదాయానికి సంబంధించి సంస్థపై సీసీఐ దర్యాప్తునకు ఆదేశించింది. డిజిటల్ మీడియా సంఘమైన డిఎన్పిఏ ఫిర్యాదు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. గత కొన్నేళ్లుగా గూగుల్ లాంటి సంస్థలు తమ మీడియాలో వచ్చే న్యూస్ కంటెంట్ వాడుకుంటున్నాయని, ఆదాయంలో మాత్రం సరైన వాటా చెల్లించడం లేదని ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన సీసీఐ ప్రజాస్వామ్య దేశంలో వార్తా సంస్థల కీలక పాత్రను తక్కువ అంచనా వేయొద్దని తెలిపింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బోరు బావులు వినియోగించే రైతులకు ఉపశమనం కలిగించేలా విద్యుత్ రేట్లను తగ్గించింది. అన్ని రకాల రేట్లను 50% తగ్గించింది. పట్టణాల్లో యూనిట్ ధరను 6 నుంచి 3 రూపాయలకు, గ్రామాల్లో 2 నుంచి 1 రూపాయికి పరిమితం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భారీ మంచు వర్షం కారణంగా వాహనాల్లో ఇరుక్కుని 21 మంది మృతి చెందిన ఘటన పాకిస్తాన్లో చోటు చేసుకుంది.
ఈ సంఘటన పాకిస్తాన్ ఇస్లామాబాద్ కు 28 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముర్రీ ప్రాంతంలో చోటు చేసుకుంది. చనిపోయిన వారిలో 9 మంది చిన్నారులు కూడా ఉన్నారు.